బిఎంఆర్ లాజిక్స్ యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరంలో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకుని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి సంవత్సరం మూడు పెన్నడు లేని టెలెస్ మోర్ వాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి మూడు వరకు మాత్రమే యాప్ ఉద్యోగం ఆనందం రండి కలిసి చేసుకుందాం నూతన సంవత్సరం వేడుకలు మరిన్ని వివరాలకై సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ వన్ ట్రిపుల్ ఎయిట్ త్రీ డబల్ సిక్స్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ యువర్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మీ దగ్గర టైం ఉంది అనుకుంటే మాత్రమే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి చూసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అప్డేట్ అనేది నా ఛానల్లో తెలియజేస్తాను అది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది పూర్తి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ పీడిఎఫ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఒక రూపాయి కూడా మీకు ఫీజు అనేది లేదు మీరు ఒక ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాలి ఆ ఇంటర్వ్యూ కానీ వెళ్ళినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అనేది వస్తుంది వేకెన్సీస్ కూడా మీరు ఊహించలేరు అన్ని వేకెన్సీస్ ఉన్నాయి టైం కూడా ఉంది మీకు ముందే తెలియజేస్తుంటాను ఇలానే రెగ్యులర్గా ఏంటంటే జన్యున్గా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నప్పుడు మాత్రమే మన ఛానల్లో వీడియో అనేది వస్తుంది కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ కావాలి అనుకున్న నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా అలానే మీ ఫ్రెండ్స్కి మీరు లోటికి ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్గా ముప్పై రెండు కంపెనీస్ అనేది మనకు వస్తున్నాయి అన్ని ప్రైవేట్ జాబ్స్ ఇప్పుడు నేను చెప్తున్న అన్ని ప్రైవేట్ కొన్ని అయితే గవర్నమెంట్ కూడా ఉన్నాయి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే వేకెన్సీస్ ఫ్రెండ్స్ మీరు ఊహించలేరు నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి మీ ఏజ్ పద్దెనిమిది నుంచి నలభై ఐదు మధ్యలో వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు పదివేల నుంచి ముప్పై ఐదు వేల ఫర్ మంత్ అనేది మీకు శాలరీ రావడం జరుగుతుంది టెన్త్ క్లాస్ మీ దగ్గర ఉందా ఐటీఐ ఉందా ఇంటర్ ఉందా డిప్లొమా ఉందా ఎన్ని డిగ్రీ ఉందా బీటెక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో వెళ్ళవచ్చు వెళ్ళేటప్పుడు ఏమిటంటే మీరు వెళ్ళేటప్పుడు రిక్వైర్డ్ ఏముంటాయి ఉంటాయి ఫార్మల్ డ్రెస్ నార్మల్ డ్రెస్ వేసుకోవాలి రెజ్యూమ్ కాపీ అనేది ఒకటి తీసుకోవాలి నెట్ సెంటర్కి ఈ సేవలు వెళ్తే ఒక రెజ్యూమ్ అనేది తీసిస్తారు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ అనేది తీసుకోవాలి అలానే ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఆధార్ కార్డు అన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి అది మనం కానీ చూసుకున్నట్లయితే ఇది ఒక డిస్ట్రిక్టే కాదు అన్ని డిస్టిక్లు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు కానీ చూసుకుని వెళ్ళేటప్పుడు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నెంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు అలానే రిజిస్ట్రేషన్ అనేది మీరు చేసుకోవాలి వెళ్లే ముందే ఈ రిజిస్ట్రేషన్ లింక్ అనేది కూడా నేను కింద ఇస్తున్నాను ఓకే అయితే ఈ ప్లేస్కి అనేది మీరు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఇరవైయో తేదీన మార్నింగ్ పది గంటలకు వెళ్ళాలి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఈ అప్డేట్ అనేది ఫస్ట్ అనేది రావడం జరిగింది అంటే ఎస్జే గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మనకి ఏమిటంటే పిలేరులో మదనపల్లి రోడ్లో మనకు ఉంది అక్కడ మీరు ఈ ప్లేస్కి వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఫస్ట్ అప్డేట్ ఇది అలానే నెక్స్ట్ అప్డేట్ చూసే ముందు ఏంటంటే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గూగుల్ నుంచి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు మొబైల్లో ఎన్ని బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి గూగుల్ కావచ్చు క్రోమ్ కావచ్చు ఫైర్ బాక్స్ కావచ్చు ఏదైనా ఓపెన్ చేయండి అందులో తెలుగు జాబ్ పాయింట్ అని ఇలా సర్చ్ చేయండి సర్చ్ చేసినట్లయితే టాప్లో మన ఛానల్ అనేది వస్తుంది తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్ అనేసి ఇక్కడ మన ఛానల్ వస్తుంది దీని మీద క్లిక్ చేసినట్లయితే లో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఓపెన్ చేసి అందులో క్లిక్ హియర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది లాస్ట్ బ్యాక్ వీడియోస్ కూడా చాలా చెప్పాను ఇందులో వీడియో కూడా లాస్ట్లో చెప్తాను అక్కడ కూడా మీరు చూడండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా అలా సర్చ్ చేసినట్లయితే మన అంటే మన పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఓకే అలానే ఫ్రెండ్స్ ఇప్పుడు మోర్ అప్డేట్స్ అనేది దానిలో వెళ్ళి చూద్దాం అలా చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ మనకు ఎక్కడి నుంచి వచ్చింది నెక్స్ట్ అప్డేట్ మనం కానీ చూసుకున్నది ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే తెలుగు జాబ్ పాయింట్ కానీ జీకే ఫిఫ్టీన్ తెలుగు కానీ మీరు సర్చ్ చేయండి మోర్ అప్డేట్స్ అనేది అందులో కూడా పొందుతారు హేజ్ హెల్త్ నుంచి మనకు జాబ్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఎనీ గ్రాడ్యుయేట్ లైఫ్ సైన్స్లో చేసిన వాళ్ళు ఎనీ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ గ్రాడ్యుయేట్ అనగా డిగ్రీ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఇందులో జాబ్స్ వస్తాయి అనగా ఒక లక్ష అరవై ఎనిమిది వేలు ఫర్ మంత్ అంతే ఫ్రెండ్స్ మీకు ఎలా కాదన్నా కూడా టేక్ ఇన్ హోమ్ అనగా కానీ చూసుకుంది పదకొండు వేలు ఆరు వందలు అంటే పన్నెండు వేల వరకు మీకు వస్తుంది అలానే పద్నాలుగు వేల నాలుగు వందల వరకు మీకు ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్తో వాయిస్ ప్రాసెసర్గా మీకు పని అనేది చేయాల్సి వస్తుంది ఓకే ఇక్కడ జాబ్స్ కూడా ఫ్రెండ్స్ నూట అరవై ఉన్నాయి మనకు పాస్ ఆఫ్ ఇయర్ మనం కానీ చూసుకుంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అవుట్ అయిన వాళ్ళు మెయిల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ జాబ్ లొకేషన్ అయితే తిరుపతి విజయనగరం అలానే చెన్నై హైదరాబాద్ ఉంటుందని తెలియజేస్తున్నారు అలాంటి ఫ్రెండ్స్ ఆన్లైన్ ప్రాసెస్లో మీకు ఏంటంటే ఇందులో ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుంది అందులో మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎప్పటివరకు ఉంది ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై రెండు వరకు ఉంది అయితే రిజిస్ట్రేషన్ లింక్ అనేది కింద ఇస్తున్నాను ఓకే హెల్త్ ఏజ్ అంటే ఏజ్ హెల్త్ అనేసి మీకు అక్కడి నుంచి అప్లై అనేది చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏడో తేదీన మనకి ఏంటంటే ఆర్ట్స్ కళాశాలలో మనకు కర్నూలు నుంచి కూడా జాబ్ అప్డేట్ అని రిలీజ్ కావడం జరిగింది ఆ ప్లేస్కి మేము వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ పదమూడు కంపెనీస్ మీకు రావడం జరుగుతుంది అందరు కూడా ఇందులో కూడా వెళ్ళచ్చు మంచి జాబ్ అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది మంచి శాలరీస్ కూడా ఉంటాయి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా కూడా కాల్ అనే చేయచ్చు సెకండ్ అనేది మనకు కర్నూలు నుంచి రావడం జరిగింది నెక్స్ట్ కానీ చూసుకున్నాను నెక్స్ట్ మనం కానీ చూసుకుంటాను ఫ్రెండ్స్ కడప నుంచి కూడా మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది అనగా ఈ రోజు మీకు తొమ్మిది గంటలకు వెళ్ళాలి అది ఒకసారి చూడండి ఆల్రెడీ నేను టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేశాను ఇప్పటివరకు మన టెలిగ్రామ్ అకౌంట్లో ఎవరైతే జాయిన్ కాలేదు జాయిన్ అవ్వని అవ్వండి అలానే ప్రధానమంత్రి యోజన కింద కూడా మనకి ఏంటంటే ఒక కోర్స్ అనేది ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు ఆ ట్రైనింగ్లో పాల్గొనండి పూర్తి అప్డేట్ అనేది కూడా మనకు కింద ఇస్తున్నారు పదో తరగతి పాస్ అయిన వాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉన్న వాళ్ళు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీకు ఇక్కడ నెంబర్ ఇచ్చారు విజయవాడ తిరుపతి అలానే ఫ్రెండ్స్ లాలగూడ అనే జాగాల్లో మీకు ఏమిటంటే ఈ ట్రైనింగ్ అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు ఆ తర్వాత మనకు ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఎవరైతే చూడలేదు బ్యాక్ వీడియోస్ ఉన్నది చూడండి టెన్త్ క్లాస్ అర్హతతో అలానే ఇంటర్మీడియట్ అర్హతతో అలానే మనకు మంచి జాబ్స్ అనేది డిగ్రీ అర్హతతో మంచి జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది ఇరవై ఐదు వేల వరకు మీకు ఇందులో శాలరీ అనేది ఇస్తారు పర్మనెంట్ జాబ్స్ అప్లై అనేది చేసుకోండి పదహైదు జనవరి నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది పదహైదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై వరకు మనకు టైం అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే సాక్షిలో కూడా మనకి ఏంటంటే జాబ్స్ అప్డేట్ వచ్చాయి ఈ రోజు రేపు ఏంటంటే మీకు మేలు అనేది అంటే ఇంటర్వ్యూ అని నిర్వహిస్తున్నారు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మంచి మంచి ఇందులో కూడా ఫ్రెండ్స్ మనకు ఏడు రకాల జాబ్స్ ఉన్నాయి ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళు కొన్నింటి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కొన్నింటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పదివేలు అంటే టెన్త్ క్లాస్ అర్హతతో వెంటనే ఇది భర్తీ అనేది చేస్తున్నారు ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆ తర్వాత మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఫ్రెండ్స్ ఎనిమిదో తేదీన మనకు జాబ్ అప్డేట్ వచ్చింది ఈ ప్లేస్ అనేది ఇంట్రూ అనేది మీరు వెళ్ళాలి ఈ వెనోకి అలానే మనకు ఇందులో కూడా ఫ్రెండ్స్ ఇరవై ఐదు కంపెనీస్ అనేది వస్తున్నాయి పద్దెనిమిది నుంచి నలభై ఐదు మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి లేకపోతే అప్లై చేసేది ఏంటంటే ముందు అంటే జాబ్ మేళ్ళంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు కదా ఇందులో రిజిస్ట్రేషన్ అనేది కావాలి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం అని చూసుకున్నట్లయితే టెక్ మహేంద్ర నుంచి కూడా మనకు జాబ్ అప్డేట్ వచ్చింది అనంతపురం నుంచి ఆల్రెడీ దీని గురించి కూడా వీడియో అనేది చేయడం అంటే వీడియో అనేది చేయడం జరిగింది మూడు వందల వేకెన్సీస్ అనేది ఇందులో కూడా ఉన్నాయి ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి ఏడో తేదీ అనగా రేపు అనేది మీకు ఉన్నాయి ఓకే ఇలానే ఫ్రెండ్స్ రెగ్యులర్ గా ఏంటంటే మనము అప్లోడ్ అనేది చేస్తుంటాం జన్యున్ గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ముందు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు లాస్ట్ కూడా చెప్తాను ఒకసారి చూడండి వీడియోలో చెప్పినటువంటి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా సింపుల్ టూ టైప్స్ ఉంది ఏంటంటే డైరెక్ట్గా మన లింక్ అనేది కింద చూడండి అక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు లేకపోతే తెలుగు జాబ్ పాయింట్ అని గూగుల్లో వెళ్ళేసి సర్చ్ చేసినట్లయితే మన వెబ్ పేజ్ అనేది వస్తుంది డాట్ కామ్ అనేసి దాని మీద ఎలా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మనకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అందులో మీరు అంటే హెడ్డింగ్ ఉంటుంది ఆ హెడ్డింగ్ చెక్ చేసుకోండి ఆ హెడ్డింగ్ చెక్ చేసిన తర్వాత ఎన్ని ఇప్పుడు నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి టాప్ లో ఉన్నటువంటి దాని మీద క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే మనకి ఏంటంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అలా దానికి సంబంధించి మ్యాటర్ అనేది ఇచ్చుంటాను లేకపోతే డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అనేది ఇచ్చుంటాను ఇక్కడ చూసుకున్నట్లయితే పీడిఎఫ్ అలానే నోటిఫికేషన్ ఇచ్చుంటాను దీని మీద ఇక్కడ నోటిఫికేషన్ ఉండను చూడండి దాని మీద క్లిక్ చేసినట్టు మీకు డైరెక్ట్ గా పీడిఎఫ్ అనేది ఓపెన్ అనేది అవుతుంది చూడండి డౌన్లోడ్ కోసం సేమ్ అనేది ఉండదు అందులో ఇంకోటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూపించాను అలానే సేమ్ అనేది కూడా మీరు చేసినట్లయితే మీకు డౌన్లోడ్ అనేది అవుతుంది అలానే మోర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి మీరు ఫ్రీగా మీ మొబైల్ డైలీ డైలీ జాబ్ అప్డేట్ అనేది పొందుతారు థ్యాంక్ యూ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కి కి షేర్ కూడా చేయండి పది మందికి ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా అప్లై చేసుకుని జాబ్ అనేది తెచ్చుకుంటారు మరొక వీడియో మీరు ముందుకు వస్తాను జై హింద్